నూతన పాఠ్యపుస్తకం ఆరవ తరగతిలో ఒక గొప్ప పాఠ్యభాగం అయినటువంటి త్రిజట స్వప్నం అనే పాఠ్యభాగాన్ని మనం చర్చించుకోబోతున్నాం అయితే త్రిజట స్వప్నం త్రిజట స్వప్నం పాఠ్యభాగం కోసం మనం మాట్లాడినట్లయితే స్వప్నం అంటే కళ త్రిజటకు వచ్చినటువంటి కళ త్రిజట స్వప్నం మరి ఈ పాఠ్యభాగం యొక్క ప్రక్రియ ఏది సరే ప్రాచీన పద్య ప్రక్రియ అండి పద్య ప్రక్రియ అలాగే ఇతివృత్తం అయింది సరని సరితే సహానుభూతి ఇతివృత్తమైతే సహానుభూతి సహానుభూతి ఇతివృత్తంగా ఈ భాగాన్ని మనకు అందించడం జరిగింది ఇక్కడ బిట్టడిగే విధానం సార్ అని అడిగితే త్రిజట స్వప్నం పాఠ్యభాగం యొక్క ప్రక్రియ ఇతివృత్తాలు వరుసగా గుర్తించాలని అడుగుతాడు పద్య ప్రక్రియ సహానుభూతి ఇతివృత్తము అయితే గొప్ప రామభక్తి కలిగినటువంటి కవిత్రి మల ఆ రోజుల్లో చదువుకోవడమే కష్టం అసలు స్త్రీలు చదువుకోవడం కష్టము మామూలుగా పురుషులే చదువుకోవడం కష్టం అటువంటి సమయంలోనే గొప్ప రామాయణాన్ని రాసింది ఈ యొక్క మొల్ల ఆ రామాయణమే మొల్ల రామాయణంగా మనం చెప్పుకోవచ్చు మళ్ళీ మొల్ల రామాయణం మరి సాహిత్యంలో భాగంగా మొల్ల రామాయణం చాలా డెప్త్గా చెప్పడం జరిగింది తెలుగులో వచ్చినటువంటి తొలి తెలుగు రామాయణం రంగనాథ రామాయణం అని తెలుగులో వచ్చిన తొలి కేవల రామాయణం నిర్వచనోత్తర రామాయణమని తొలి చంపు రామాయణము భాస్కర్ రామాయణమని తెలుగులో ఒక స్త్రీ రాసిన రామాయణం మొల్లరామాయణం అనేసి కూడా మనం చెప్పు చెప్పుకోవడం జరిగింది మరి డియర్ ఫ్రెండ్స్ ఇక్కడ మళ్ళ కోసం కానీ మనం చూసినట్లయితే మొల్ల కడప జిల్లా కడప జిల్లా గోపవరం ప్రాంతానికి చెందినవారు గోపవరం యాక్చువల్గా పాత టెక్స్ట్ బుక్లో కానీ తెలుగు సాహిత్యంలో కానీ ఎక్కడైనా కూడా నెల్లూరు జిల్లా గోపవరం ప్రాంతానికి చెందినటువంటి వారుగా ఇచ్చేవారు కానీ ఈ యొక్క టెక్స్ట్ బుక్ను బేస్ చేసుకొని మనం చెప్పాలి కాబట్టి ఆరో తరగతిలో కడప జిల్లా గోపవరం ప్రాంతానికి చెందినవారు రామభక్తి కలిగినటువంటి కవయత్రి అని అడిగితే మొల్ల మరి మొల్లరామాయణం యొక్క ప్రత్యేకత ఏంటి సార్ అని అడిగితే మొల్ల రామాయణం రాశిలో చిన్నది వాసిలో ఎనదగినది అంటే రాశి అనగానే పోగు చూడడానికి చిన్నదే రామాయణం కానీ పేరు ప్రఖ్యాతుల్లో గొప్ప రామాయణం ఏది సార్ సరని అడిగితే మొల్ల రామాయణం మరి మల్ల రామాయణం యొక్క ప్రత్యేకతగా చూసినట్లయితే రాశిలో చిన్నది వాసిలో ఎన్నదగిన రామాయణం మీద అని అడుగుతాడు ఖచ్చితంగా మీరు గుర్తుంచుకోవాలి మొల్ల రామాయణం అలాగే సీతను దృఢ చిత్రాలుగా సీత సీతను దృఢ చిత్రాలుగా దృఢ చిత్రాలు అంటే ఏంటి సరే అని సడితే ధైర్యవంతురాలుగా చిత్రీకరించిన రామాయణం మీద అని అడిగితే మొల్ల రామాయణంగా మనం మాట్లాడాలి అలాగే తెలుగు సాహిత్యంలో గుహుడు పాత్రను ఈ యొక్క రామాయణాల్లో గుహుడు పాత్రను అద్భుతంగా చిత్రీకరించిన రామాయణం ఏది సార్ అని అడిగితే మొల్ల రామాయణం మనం చెప్పుకోవచ్చు చాలా అద్భుతమైనటువంటి స్టోరీని కూడా గతంలో సాహిత్యంలో మనం చర్చించుకోవడం జరిగింది ఇటువంటి రామాయణం మొల్ల రామాయణం మరి ప్రస్తుత పాఠ్యభాగం కూడా త్రిజట స్వప్నం అనే ప్రస్తుత పాఠ్యభాగము మల్లరామాయణంలోని సుందరకాండ నుండి గ్రహించడం జరిగింది సుందరకాండ ఇక్కడ మనం చూసినట్లయితే బాలకాండ అయోధ్యకాండ అరణ్యకాండ కిష్కిందకాండ అలాగే సుందరకాండ అలాగే యుద్ధకాండలు అని చెప్పి మనం చెప్పుకోవడం జరిగింది అందులో సుందరకాండ నుండి గ్రహించబడినటువంటి పాఠ్యభాగమే త్రిజట స్వప్నము అయితే ఇక్కడ మల్లరామాయణంలోని సుమారుగా ఎనిమిది వందల డెబ్భై ఒకటి పద్య గద్యాలు కలవు ఎనిమిది వందల డెబ్బై ఒకటి ఇది కూడా అడిగే అవకాశం ఉంది ఎందుకంటే టెక్స్ట్ బుక్లో స్పష్టమైన వివరణ ఇచ్చాడు కాబట్టి ఎనిమిది వందల డెబ్భై ఒకటి పద్య గద్యాలతో చాలా అద్భుతంగా రాయబడినటువంటి రామాయణం ఏది సరసరితో మొల్ల రామాయణంగా మనం భావించాలి మరి మొల్ల ఈమె ఇక్కడ శివుడి యొక్క ఆజ్ఞతో ఈమె రచించేస్తున్నట్టుగా చెప్పడం జరిగింది అట్లాగే ఇక్కడ మనం గమనించినట్లయితే మొల్ల యొక్క రామాయణం రాశిలో చిన్నది వాసిలో ఎన్నదిన రామాయణంగా మనం చెప్పాము అట్లాగే ఇక్కడ త్రిజట స్వప్నం యొక్క నేపథ్యం కోసం ఒకసారి మనం మాట్లాడదాం రావణాసురుడు సీతాదేవిని ఎత్తుకొని పోయి లంకలో అశోకవనంలోని శింశుప వృక్షం ఇక్కడ వృక్షం పేరు అడిగే అవకాశం ఉంది శింశుపా వృక్షము ఈ శింశుప్ప వృక్షం కింద ఇక్కడ మా ఉంచడం జరుగుతుంది మరి శింష వృక్షం కింద ఉంచిన తర్వాత ఆ యొక్క సీతాదేవికి కాపలాగా కొంతమంది రాక్షస స్త్రీలను పెట్టి ఆమెని ఒప్పించమని చెప్తాడనమాట కానీ వాళ్ళందరూ బ్రతి బ్రతిమలాడుతారు బ్రతిమలాడినా కూడా సీత అంగీకరించదు ఆ తర్వాత వాళ్ళు చంపుతామని బెదిరించినా కూడా అసలు ఆమె చలించదు సీతాదేవి మరి అంతవరకు కూడా కలలో ఉన్నటువంటి అంటే నిద్రలో ఉన్నటువంటి త్రిజట 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 త్రిజటకి స్వప్నం వస్తుంది అక్కడే ఉన్నటువంటి ఒక రాక్షస స్త్రీ త్రిజట మరి త్రిజట కళలో ఉంటుంది సడన్గా ఆ కళ నుంచి తేరుకుంటుంది ఆ కళలో జరిగినటువంటి విశేషాంశాలన్నీ కూడా అక్కడ ఉన్నటువంటి ఆ సీతాదేవికి కాపలాగా ఉన్నటువంటి మిగతా రాక్షస స్త్రీలందరికీ కూడా చెబుతుంది ఎలా చెప్తుందో చూడండి త్రిజట స్వప్నము ఇక్కడ ఇంపార్టెంట్ మిట్ ఏంటి సార్ అని అడిగితే ఈ యొక్క రావణాసురుడు సీతాదేవిని ఎక్కడ ఉంచడం జరిగింది అని అడుగుతాడు శింశుభ వృక్షం కింద అని చెప్పుకోవచ్చు వనం అయితే అశోకవనం అని చెప్పుకోవచ్చు అశోక వృక్షం కాదమ్మా అశోకవనంలోని శింశుభ వృక్షం కింద ఇక్కడ పెట్టడం జరుగుతుంది అది మాత్రం మనం గమనించాలి ఇక్కడ మరొకసారి మనం చూసినట్లయితే మొల్ల రామాయణమమ్మ చక్కని పదాలతో సరళంగా రమణీయంగా రాశారు తెలుగు సాహితీ జీవనంలో పద్యాలనే మల్లెల పరిమళాలను వెదజల్లే చిరకీర్తి మూటగట్టుకున్న కవిత్రి ఈ పాట మొల రామాయణంలోని సుందరకాండ నుండి గ్రహించినట్టుగా మనం చెప్పుకోవడం జరిగింది మరి అశోకవనంలో శింశుపా వృక్షం కింద ఆమెను ఉంచడం జరిగిందని మనం చెప్పాము మరి తనకు అనుకూలంగా సీత మనసును మార్చమనే రాక్షస స్త్రీలను ఆదేశించాడు రావణాసురుడు వాళ్ళు శతవిధాల ప్రయత్నం చేస్తున్నారు కానీ ఆమె అంగీకరించడం లేదు ఈలోపు త్రిజటకు వచ్చినటువంటి కళ ఎప్పుడైతే ఒక్కసారిగా మెలుకు వస్తుంది ఆ మెలుకు వచ్చిన తర్వాత వెంటనే తనకు వచ్చినటువంటి కళని మిగతా స్త్రీలకి చెప్తుంది త్రిజట ఈ విధంగా చూడండి ఇక్కడ చాలా అద్భుతమైన పద్యాలు ఉన్నాయి పద్యాలు కూడా ఎలా అడుగుతాడో ఒకసారి చూద్దాం త్రిజట చెప్తుంది ఈ పద్యం కలగంటి వినుడింతులారా మన లంకా ద్వీపమీ పలవ్రాలన్ మన రావణేశ్వరుని సుంభద్రత్న కోటీరముల్ కలనంకూల రఘుద్వహం డెలమితో ద్వీపం వెక్కి ఉజ్వల కాంతిన్ విలసిల్లు సీతన్ కొనిపోవన్ మిన్నకే ఇప్పుడే మిన్నకే ఇప్పుడే ఎంత గొప్ప పద్యము చూడండి తనకొచ్చిన కళ కోసము ఎవరు చెప్తున్నారు ఈ కళని త్రిజట చెప్తుంది అక్కడ ఉన్నటువంటి రాక్షస స్త్రీలకు చెప్తుంది ఏమని కలగంటిన్ వినుడింతులారా అమ్మా కలలో చూశాను ఓ స్త్రీలారా వినండి మన లంకా ద్వీపమీ అబ్దిలో పలవ్రాలన్ మన లంక ఉంది కదా ఈ లంకా ద్వీపము అబ్ది అంటే సముద్రం ఈ సముద్రంలో మునుకుపోతుందని నేను కలగన్నాను సముద్రంలో మునిగిపోతుంది మన లంకా నగరము మన రావణేశ్వరుని రావణ ప్లస్ ఈశ్వరుడు రావణేశ్వరుడు గుణసంధి చూడండి మన రావణేశ్వరుని సుంభద్రత్న కోటీరములు ఈ కిరీటాలు ఉన్నాయి కదా ఈ యొక్క రావణేశ్వరుడు కిరీటం కూడా కూలిపోబోతుంది కలనన్ కూల అది కలగన్నానమ్మా రఘుద్వం డెలమితో ఇక్కడ రాముడు ఆనందంతో ఉన్నాడు రాముడు ఆనందంతో చిరునవ్వుతో వస్తున్నాడు గంధీ ద్వీపం బెక్కి ఏనుగు ఎక్కున్నాడు మతం ఎక్కినటువంటి ఆ ఏనుగు ఇక్కడ మా ఏనుగుని ఎక్కాడు ఎక్కి ఉజ్వల కాంతి ప్రకాశవంతమైనటువంటి కాంతితో చూడండి ప్రకాశవంతమైనటువంటి ఆ కాంతితో సీతాదేవిని తీసుకువెళ్తున్నాడు విలసిల్లున్ సీతన్ గునిపోవన్ నేను చూశాను నేను చూసా ఏం చూసిందంట త్రిజట చూసిందంట ఓ విను వినుడింతులారా మన లంకా ద్వీపం మన లంకా నగరం సముద్రంలో మునిగిపోతుంది మన రామణాసురుడు యొక్క కిరీటమేమో నేలపై కూలింది ఆ యొక్క రాముడు ఆనందంతో ఏనుగు మీద వచ్చున్నాడు సీతాదేవిని సంతోషంతో తీసుకొని వెళ్ళిపోతున్నాడు నేను కలగన్నాను అని చెప్పి త్రిజట ఎవరికి చెప్పిందయ్యా అని అడిగితే ఉన్నటువంటి రాక్షస స్త్రీలకు చెప్పడం జరిగింది చెప్పి అంటుంది త్రిజట్ త్రిజటు అంటుండీ శుద్ధాత్ముడైన రాముడు పవిత్రమైనటువంటి ఆత్మ కలిగినటువంటి ఆ రాముడు శుద్ధాంతపుదేవి అంతఃపురంలో ఉన్నటువంటి పవిత్రమైనటువంటి దేవి గాన శుభ సూచకముల్ శుద్ధమై తోచుచున్నవి సిద్ధం భీమాట వేద సిద్ధాంతముగా వేదాలు సాక్షిగా చెప్తున్నాను రాముడు పవిత్రమైనటువంటి మనస్సు కలిగిన వాడు సీత పవిత్రమైన స్వభావం కలదు కాబట్టి శుభాన్ని కలిగించే దృశ్యాలు నాకు కనిపిస్తున్నాయి ఈ మాటలు వేదాల వలె యథార్థాలు చూడండి బిట్టడిగే విధానం ఏంటి సరే అని అడిగితే శుద్ధాత్ముడైన రాముడు శుద్ధాంతపుదేవి గాన శుభ సూచకముల్ ఈ ఇచ్చి ఏ పాఠం అడిగితే త్రిజట స్వప్నము ఈ ఇచ్చి ఎవరెవరితో అన్నారు హనుమంతుడి సీతతో అన్నదా లేదా త్రిజట త్రిజట సీతతో అన్నదా లేదా త్రిజట ఇతర రాక్షస స్త్రీలతో అన్నదా త్రిజట రావణాసురుడితో అన్నదా అని చెప్పి అడిగితే అక్కడ కన్ఫ్యూజ్ అవుతాం చదివినప్పుడు ఈజీగా ఉంటుంది శుద్ధాత్ముడైన రాముడు శుద్ధాంతపు దేవి కాన శుభ సూచకముల్ శుభ సూచకాలు కనిపిస్తున్నాయమ్మా మాకు శుద్ధమైతో చుచున్నవి సిద్ధం న్యాయమైనది ఈ మాట వేద సిద్ధాంతముగాన్ ఈ మాటలు వేదాల వల్ల యథార్థాలమ్మా వేదాలు ఎంత యదార్థాలో నా మాటలు యథార్థము వినండి అని చెప్పి త్రిజట ఆ యొక్క రాక్షస స్త్రీలకు చెప్తుంది చెప్తూ అంటుంది కావునా మలియడన్ కావలి ఉన్నట్టి మీరు కోమలంటే స్త్రీ అన్నమాట ఈ స్త్రీ అంటే ఎవరిక్కడ సీతాదేవికి కాపలా ఉన్నటువంటి మీరు కఠినోక్తులుగానే వ్యునాడకు కఠిన ప్లస్ ఉక్తులు కఠినమైనటువంటి మాటలు ఏమి ఈమె పట్ల మాట్లాడకండి మాట్లాడవద్దు ఇంకా ఈ దేవియ మనకు దిక్కు మీద ఇంకా ఈదే వియరక్షింప మనకు దిక్కగు మీద రాబోయే రోజుల్లో ఈమె మనల్ని రక్షించాలి మనం ఈమె కాపలం ఉంటున్నామే ఈమె మనకు రక్షించాలమ్మా కాబట్టి ఈమె పట్ల మీరు కఠినమైనటువంటి మాటలు మాట్లాడకండి ఓ రాక్షస స్త్రీలారా అని చెప్పి త్రిజట చెప్తూ ఉంది చెప్తూ అని చెప్పి మరియును అంటుంది ఇప్పుడు సీతాదేవితో అంటుంది ఎవరు త్రిజట ఇప్పటివరకు చెప్పిన పద్యాలు త్రిజట రాక్షస స్త్రీలతో మాట్లాడింది ఇప్పుడు చెప్పిన పద్యం అయితే సీతాదేవితో చెప్తుంది అమ్మ వెరవకు మదిలో ఇమ్ముగా మరీ వేడ్కనుండుమిక నీ మగడు నిను కొనిపోవును మమ్మందర మమ్మ మరవక కరుణన్ అమ్మా తల్లి అమ్మ వెరవకు వెరవకంటే భయపడకు ఓ సీతాదేవి భయపడకమ్మా మదిలో నిమ్ముగా మరి వేడ్కనుండు మదిలో మనసులో నువ్వు అందంగా చూడండి ఆనందంగా ఇమ్ముగా ఆనందంగా మరి వేడ్కొనుండు చాలా సంతోషంగా ఉండమ్మా ఇటువంటి బెంగ పెట్టుకో మాకు అయ్యో నా భర్తకు దూరం అయిపోయినా ఈ రాక్షస స్త్రీల మధ్య ఉన్నానే అని భయపడకమ్మా నీ మగడను నిమ్మిగ నిన్నుకొనిపోవు నిమ్మి అంటే ప్రేమ నీ మగడు అంటే నీ యొక్క భర్త శ్రీరాముడు ప్రేమతో వస్తున్నాడు నిన్ను కొనిపోవు నిన్ను తీసుకొని వెళ్ళడానికి వస్తున్నాడు అనుపు మమ్మ మా అందరినీ బ్రతికించి తల్లి ఓ సీతాదేవి మరువక కరుణన్ మరవకుండా ఆ దయతో మమ్మల్ని కాపాడమ్మా అంటూ త్రిజట సీతను వేడుకుంది చూడండి ఎంత గొప్పగా మల్లరామాయణంలో ఎంత చక్కగా రాసిందో మల్ల బిట్టడికి విధానం ఏంటి అంటే అమ్మ మదిలో నిమ్ముగా మరి వేడ్కనుండుమిక ఈ పాదాలు ఇచ్చి ఎవరెవరితో అన్నారు అడిగితే దొరికేస్తాం మనం అమ్మ మదిలో నిమ్ముగా మరి వేడ్కనుండుమిక అనిసిచ్చి త్రిజట సీతతో అందా హనుమంతుడు సీతతో అన్నాడా అని అడిగితే ఆ రెండింటి మధ్య పోటీ ఉంటుంది చాలామందికి తెలుసు కదా హనుమంతుడు